ప్రతిష్ఠ దేవుడు ప్రత్యక్షం అవడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు 9వ అధ్యాయంలోకి వచ్చాను. దేవుడు రెండోసారి ప్రత్యక్షమైనాడు. చూడండి 9వ అధ్యాయం 2వ వచనం. గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండో మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమైన 8వ అధ్యాయంలో సొలొమోను 140,000 జంతువుల్ని బలిచ్చాడు. 140,000 జంతువుల్ని కోస్తే ఎంత రక్తం కారినడదో ఆలోచించండి. ఒక కాలంలాగా రక్తం కారినడు. 7 రోజులు పట్టింది బలు నడిపించడం. 7 రోజులు అయిపోయిన తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి? సొలొమోనుకి. సొలొమోన్, మందిరం నచ్చిందయా? నా సన్నిధి ఎప్పుడెక్కడే ఉంటుంది. నువ్వు ప్రతిష్ఠించావు కదా నా కోసం, నా సన్నిధి ఎక్కడే ఉంటుంది అని చెప్తూ మూడు విషయాలు చెప్పాడు సొలొమోన్. మూడు విషయాలు. ఇది నా స్థావరం అని చెప్పావు కదా, రైట్. మీ నాన్న చెప్పాడు కదా స్థావరం కట్టమని, ఎస్ రైట్. నా స్థావరంలో ఏం జరుగుతుందో నీకు తెలియాలి. నా స్థావరం ఎందుకో నీకు తెలియాలి. ఎందుకో చెప్పండవా. ఇప్పుడు ఊర్లో కరెంటు పోతే ఎవడో ఫోన్ చేస్తాం, లైన్ మ్యాన్. ఆ లైన్ మ్యాన్ ఎక్కడ ఉంటాడు? సబ్స్టేషన్. అంటే ఊర్లో కరెంటు పోతే స్విచ్ ఎక్కడ నొక్కాలి? సబ్స్టేషన్. సబ్స్టేషన్ ఎంత ఉంటుంది? ఈ స్టేజ్లో సగం ఉంటుంది. ఊరు ఎంత ఉంటుంది? ఎంత పెద్దది ఉంటుంది. ఎంత పెద్ద ఊర్లో లైట్లు వెలగాలంటే ఈ చిన్న గదిలో స్విచ్ వేయాలి. దేవుడు ఏమంటాడు తెలుసా? ఈ మందిరం ప్రపంచానికి సబ్స్టేషన్. అర్థమైందా? ఈ సబ్స్టేషన్ నుంచే అన్నీ వెళ్ళేది. కరెంట్ ఉన్నదంటే కారణం ఎక్కడే? కరెంటు పోయిందంటే కూడా కారణం ఇదే. అంటే కరెంటు పోవడానికి కూడా కారణం ఇదేనా? ఎస్, కారణం ఇదే అని సొలొమోనుతో చెప్పినటువంటి మాటలు వేరే చోట ఉంటే అది చూద్దామా. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 7వ అధ్యాయం. దినవృత్తాంతం 2వ గ్రంథం 7వ అధ్యాయం. కుర్రోళ్ళు అమ్మాయిలే, ఈ వచ్చిన నేను చదువుతున్నప్పుడు జాగ్రత్తగా నాలే. మీకు టెన్షన్ పుట్టుకు రావాలి ఏదో అది, అందుకని అర్థమైందా? హారర్ లాగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చదివారలేదు నాకు తెలియదు, అందుకని టెన్షన్ పుట్టాలని చెప్తున్నాను. దేవుడు సొలొమోనుకి చెప్పినటువంటి మాట 13వ వచనం చూడండి. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, ఏమన్నాడు? వాన కురియకుండా ఆకాశాన్ని మూసేసింది. ఎవరంట ఎవరో కదా. అంటే వర్షం రాలేదంటే కారణం ఎవరో? ఇప్పుడు ఎండ ఎక్కువ ఉందంటే కారణం ఎవరో? చలి ఎక్కువైందంటే కారణం ఎవరో? తుఫాను వచ్చిందంటే కారణం ఎవరో? మీ పాస్టర్ ఏమని ప్రార్థన చేస్తాడు? ప్రభువా, వాతావరణం నీ అధీనంలో పెట్టుకో. ఎప్పుడు పోయింది రా అధీనంలో నుంచి? రే తప్పలుగా దేవుడు అధీనం పోయే వాతావరణం ఎక్కడుంది రే? పనికి మాలనాడు. నిన్ను ఎవర్రా పాస్టర్ చేసింది? దేవుడికున్నటువంటి ఆ సార్వభౌమ అధికారాన్ని పీకడానికి నీకు ఎవర్రా ఇచ్చింది అధికారం? దేవుని యొక్క అధికారం దాటి వెళ్ళగలిగేది విషయంలో ఏది లేదు. ఒక్కడే ఎవడాడా? నువ్వు నేనే. దాన్నే పాపం అంట. విశ్వానికి పాపం చేయడం రాదు, నీకు నాకు చేయటం వస్తుంది. ఎందుకు తెలుసా? విశ్వానికి స్వేచ్ఛ లేదు, విశ్వానికి ఎదురు తిరగడానికి దమ్ము లేదు. వర్షం రా అంటే వస్తుంది, సముద్రమా పొంగు అంటే పొంగుద్ది, తిమింగళమా పో అంటే పోతుంది, తిమింగళమా నోరుతెరు అంటే తెరుస్తుంది, తిమింగళమా ఎవడన్నా పడ్డాడా? ఆ పడ్డాడండి, మింగాయి అంటే మింగుద్ది, తిమింగళమా ఆడిని అరగేయొద్దు అంటే అరగేయొద్దు, 2 రోజులు అంటారు తిమింగళమా అని కక్కే అంటే కక్కేస్తుంది. ఇది ఏ స్టోరీ? దాంట్లో మాట విన్నది ఎవరు? సముద్రం, వర్షము, తిమింగళము. కానీ అన్నాడు ఎవడు? మనోడే. ఎక్కడ దాయిపోయిందా? సొర చెట్టు రా అంటే వచ్చింది, సొరకాయ రా అంటే వచ్చింది, పురుగు వెళ్ళు అంటే వెళ్ళింది, కొరుకు అంటే కొరికింది, సొర చెట్టు ఎండిపో అంటే ఎండిపోయింది. ఇది కూడా యోనా స్టోరీ. యోనా ఒక్కడే మాట ఎన్నలా. కాబట్టి ఎప్పుడు దేవుని యొక్క చేతుల్లోనే ఉంటుంది. ఇంకేముందో చూడండి. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, నెక్స్ట్ చూడండి, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ. పాపం దేవుడు అప్పుడు మిడతలు పంపించాడు, మరి ఇప్పుడేం పంపించాడు చెప్పావా? ఇప్పుడేం పంపించాడు దేవుడు?
కరోనా ఎవరు పంపించారు? దేవుడే. మీరు వీడియో చూడలేదు, కరోనాను తొక్కేద్దామని తొక్కేద్దామని వీడియో చూడలే, ఆయన్ని తొక్కేయాలేద్దామని. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? కరోనా పంపించింది ఎవరా? దేవుడు. మీకు పరలోకంలో బ్రేకింగ్ న్యూస్లే ఉండవు, భారతదేశంలో కరోనా వచ్చా అని దేవుడు ఏం ఫేస్ అట్టడు. అర్థమైందా? ఈ లోకంలో జబ్బులు వచ్చినా, ఏ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, ఏమొచ్చినా దానికి వెనకాల ఎవరు అనుమతి ఉండాలి? అని లేకుండా అవదు. సో ఇది రెండు. సార్ మరి కొంతమంది సేవకులు పోయారుగా, పోవచ్చు, దాంతో ఉంది. అదే నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. నా నెక్స్ట్ సెంటెన్స్, నా జనుల మీదకి, ఎవరి మీదకి? నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ వచ్చి ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, చచ్చిపోయిన వాళ్ళంతా పాపంతో చచ్చిపోయి ఉంటారు. చచ్చిపోయినప్పుడు దేవుడు రెండు డైలాగ్లు వేస్తారు. ఈ రెండు డాట్లు ఏదో డైలాగ్ నెంబర్ వన్, రే ఈ పనిమంది కానీ బయట వచ్చారా, ఇదో డైలాగ్. రెండో డైలాగ్ అంటే సరే నువ్వు వేస్ట్గానేదా, ఎంత ఇచ్చినా టైం వేస్ట్గా నువ్వు పోరా నరకానికి. నువ్వు చచ్చిపోయేటప్పుడు ఈ రెండు డైలాగ్లు ఏదో డైలాగ్ అంటావు, దా పైకి పని అయిపోయింది, వద్దురాపు వేస్ట్గాడు నువ్వు. ఈ రెండు డాట్లు ఏదో నీకు ఏం వినపడుతుందో నాకు తెలియదు. కరోనా టైంలో చాలామంది సేవకులు చచ్చిపోయారు, మంచి సేవకులు చచ్చిపోయారు. బహుశా వాళ్ళు విన్న డైలాగ్ ఇదేమో, దా పైకి వచ్చాయి, నీ పని అయిపోయింది, దా పైకి వచ్చాయి. దేవుడు ఆ విధంగా చెప్పుండొచ్చు. మోషే పైకి వచ్చాయి, అహరోను పైకి వచ్చాయి, మిర్యాము పైకి వచ్చాయి. దేవుడు పిలిచారు అని వాళ్ళు వాగ్దానం చేసిన దేశంలోకి అల్లా వచ్చేసే పైకే. దేవుడు పిలిపించాడు పైకి. ఆ విధంగా కొంతమందికి పిలిపివ్వడానికి అవకాశం ఉన్నది. ఈ 14 వచనం, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఇది సబ్స్టేషన్లో జరిగేటువంటి పని. ఇది సబ్స్టేషన్. సో మొదటిది, ఇది నా స్థావరం. ఎక్కడి నుంచే ప్రపంచం అంతా కంట్రోల్ అయ్యేది. కాబట్టి కరెంటు లేకపోతే సబ్స్టేషన్ అని తిడతాం, కరెంటు ఉంటే సబ్స్టేషన్ అని మెచ్చుకుంటాం. మరి మనం సబ్స్టేషన్ అవ్వాలి, మన మందిరం సబ్స్టేషన్ అవ్వాలి. ఇది మొదటి. రెండోది నాయన, ఇది మొదటి కారణం. రెండోది చాలా ప్రాముఖ్యమైనది, ఇది సబ్స్టేషన్. ఈ సబ్స్టేషన్లో నువ్వు కట్టావు, నువ్వు కట్టావు కాబట్టి ఇది మూడోది. మొదటిది ఇది నాకు నచ్చింది, నా సన్నిధి ఎప్పుడు ఇక్కడ ఉంటుంది. రెండోది ఎక్కడి నుంచే నేను అన్ని వ్యవహారాలు నడుపుతా. మూడోది, నువ్వు సబ్స్టేషన్ కట్టావు కాబట్టి, మందిరం కట్టావు కాబట్టి నేను పెద్ద తోపు, నేను ఏం చేసినా పర్లేదు అనుకోవద్దు. సాల్మన్ ఏం చేసినా నడిచిపోద్దు అనుకోవద్దు. అయితే ఏంటి ప్రభా, చింపేస్తా. దేవుడు ఇదే మాట అన్నాడు, చింపేస్తా. సార్ అది మరీ అసహ్యమైన డైలాగ్ కాదు సార్, మరి ఏం చేయాలి? దేవుడు ఉపయోగించిన డైలాగ్ అది. ఆయన ఏం చేశాడంటే ఒక బట్టని చింపి చూపించి, నువ్వు కనుక యథవేషాలు వేస్తే నీ రాజ్యం చిరిగిపోద్ది అని అన్నాడు, చూపించాడు. ఇది 9వ వచనం. ఒక వచనం చూద్దామే, 4వ వచనం. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నువ్వును యథార్థ హృదయుడివై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన దన్ అంతటి ప్రకారం చేసి నా కట్టడలను విధిను